దారులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి. నేను ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో చిన్న ప్రోగ్రామ్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి రావడం లేట్ అయింది. మరి ఈ జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రజల యొక్కకి ఇంకా పరిపాలన చేరువు చేయాలనే మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. మా నమ్మకం నీవే జగనన్న, జగనన్నకు తోడుగా మరి జగనన్నకి చెప్దాం ఈ రోజున జగనన్న సురక్ష. ఏ ప్రోగ్రాం పెట్టినా అది ప్రజలను ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రాలే. మరి ఈ ప్రోగ్రాలు ప్రజలకి చేరువు చేసే విధంగా మరి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం సిబ్బంది చాలా కష్టపడి మరి ప్రజలకి పథకాలు అందించాలన్న మంచి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు. మరి ఈరోజు నాకు రెండు సచివాలయాలు పూర్తిగా, ఒక సచివాలయంలో మూడు క్లస్టర్స్ ఉంటాయి. మరి 42 సచివాలయం నుంచి 1,353 మంది, 43 నుంచి 448 మంది, 41 నుంచి 150 మంది, మొత్తంగా 1,948 సుమారు ఏలూరులో ఈరోజు ఎవరు చేసి ఉండరు. మా డివిజన్ నుంచి ఇంతమందికి లబ్ధి చేకూర్చేలాగా మేము సర్టిఫికెట్లు ఇవ్వడం జగనన్న సురక్ష ప్రోగ్రామ్ లో. నేను మా వాలంటీర్లకి, మా సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రాజకీయ లబ్ధి కోసం వచ్చే నాయకులు రాళ్లేసి వెళ్ళిపోతున్నారు. ఆ బురదలో ఉన్న నాయకులు మన మీద బురద జల్లి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో మన ముందుకు వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడారో వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు. ఈ రోజున మన సెల్ ఫోన్ కొనుక్కొని దాంట్లో సిమ్ వేయాలన్నా కూడా సిమ్ కార్డు వాడు ఆధార్ కార్డు మనల్ని అడుగుతాడు. ఆధార్ కార్డు ఇస్తున్నామంటే ఎయిర్టెల్ జియో సిమ్లు కొనుక్కున్న వాళ్ళు మన వాళ్ళకి ఏమన్నా మన డేటా అప్ చెప్పేస్తున్నామండి, కాదు కదా. ఈ రోజున పంపేయించుకోవాలంటే దానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా అడుగుతారు. అంటే పంపలేస్తున్నారని మున్సిపల్ సిబ్బంది అంతా మన డేటా తీసుకెళ్లి అక్కడ అమ్ముకుంటున్నారా? మరి ఈ రోజు ఆన్లైన్ లో ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా కూడా మనం సైజు, కొలతలు, మరి కలరు, మరి మన ఇంటి అడ్రస్, మన ఫోన్ నెంబరు, మన దగ్గరగా ఉండే ప్లేసు, ఇవన్నీ ఆన్లైన్ లో మన ఫోన్ లో అమెజాన్ వాడికి, ఫ్లిప్కార్ట్ వాడికి మనం పెడుతున్నాం. పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత వాడు మనమా కాదని కన్ఫర్మ్ చేసుకొని మన దగ్గర డబ్బులు తీసుకొని వస్తువు ఇస్తాడు. మరి అలా ఇచ్చినప్పుడు మనం ఆ కంపెనీలకి మన డేటా అమ్మేస్తే మనం అమ్మేసుకున్నట్ట, మనకు మనం అమ్మేసుకుంటున్నట్ట. మరి ఆ విధంగానే పేద ప్రజలకి అమ్మఒడి గాని, విద్యా దీవెన, వసతి దీవెన, మరి ఏ పథకం పెట్టాలన్నా, పెన్షన్ అయినా, ఇల్లు అయినా, ఆధార్ కార్డు, రేషన్ కార్డే కదండి వాలంటీర్ల దగ్గర తీసుకునేది. మేము తీసుకొని ఏం చేస్తాం, మీకు పథకాలు ఇస్తున్నాం. మరి పథకాలు ఇచ్చేటప్పుడు మీ డేటా ఎక్కడికో వెళ్ళిపోతుందని పిచ్చోళ్ళగా వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోయిన ఆ కళ్యాణ్ గారు మరి వాలంటీర్లకి తప్పు అయిపోయింది అని క్షమాపణ చెప్పకుండా ఏదో రకంగా మళ్ళీ వాళ్ళు వాలంటీర్లు 2,50,000 మంది తిరగబడ్డారు, వీళ్ళ తిరగబడితే నా మనుగడ ఉండదు, ఇలా రోడ్ల మీద కూడా నేను తిరగలేనన్న ఉద్దేశంతో మళ్ళీ నేను వస్తే మీకు 10,000 చేస్తానండి. నువ్వు వచ్చే వరకు ఆగాలేమో, జగనన్న ఉన్నాడు ఇక్కడ, ఆయన ఒక్కసారి తలుసుకుంటే 5 కాదు 5 రెట్లు ఇవ్వగలడు, నువ్వు అది తెలుసుకో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. నీకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొస్తావు, నువ్వు చదువుతావు, వెళ్ళిపోతావు. ఆనాడు కరోనా టైంలో నువ్వు నీ యజమానుడు పక్క రాష్ట్రంలో ఉంటే ఇక్కడ వాలంటీర్లేనయ్యా, నీ జనసేన వాళ్ళని, మీ టీడీపీ వాళ్ళని కూడా కాపాడింది ఇక్కడ వాలంటీర్లే. మరి వాళ్ళ బంధుమిత్రులు పట్టించుకున్నావు, పట్టించుకోకపోయినా ఇంటికి వెళ్ళి తిన్నారా లేదా, లేచారా, మీకేమన్నా సర్వే కావాలని, ఫీవర్ సర్వే, టాబ్లెట్లు ఇవ్వడం అన్ని వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి చేశారమ్మా లేదా, చేశారా లేదా? ఈ రోజున వచ్చి జనాల్లో ఏమీ లేవు, జగనన్నని ఢీ కొట్టడానికి ఏమీ లేవు, అన్ని అయిపోయినాయి, అన్ని అస్త్రాలు వచ్చిన చోటల్లో రాయడం, వెళ్ళిపోవడం, దానికి ధీటుగా ప్రజాప్రతినిధులే కానీ, కొంతమంది ప్రజల అవగాహన కలిగిన వాళ్లే కానీ, లేదంటే మన మీడియా మిత్రులే కానీ, లేదా సోషల్ మీడియా ఉందండి వైఎస్ఆర్సీపీకి ఆయువు పట్టది, ఆ మీడియా వాళ్ళే కానీ మేము సమాధానం చెప్పగానే తోకు ముడుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, రాయేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకేది లేక వాలంటీర్ల మీద పడ్డాడు. వాలంటీర్లు ఎవరండి? మన 50 ఏళ్లలో ఉన్న ఒక పిల్ల, లేదా ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళు, లేదా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చామా వాలంటీర్ని, లేదా పక్క డివిజన్ నుంచి ఏమైనా తీసుకొచ్చామా, ఎవరు కాదు కదా. ఇక్కడ మన మధ్యలోనే మన బంధువు, స్నేహితుల పిల్లలు, మన మన విషయాలు ఒక వాలంటీర్గా కాకపోయినా ఆ పిన్నో బాబాయ్ అంటది కాబట్టి మన గురించి ప్రస్తుతానికి తెలుస్తుంది. అమ్మాయి అని ఏం చేస్తుంది, సెల్ ఫోన్ తీసుకొచ్చుకొని ఆధార్ కార్డు, మీకేమన్నా ఇప్పుడు సర్టిఫికేట్లకు ఏం తీసుకున్నారు, ఒక రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డు తీసుకున్నారు, దీన్నే డేటా తీసేసుకోవడము, దొబ్బేయడము, లేదా వేరే వరకు అమ్మేయడం అని అంటే, మరి గత ప్రభుత్వంలో మనం ఆఫీసులు చుట్టూ తిరిగినప్పుడు ఇలాగే కాగితాలు పట్టుకుని వెళ్ళే వాళ్ళం కదా,
మరి అప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు మరి డేటా పబ్లిష్ దొంగేసాడో లేకపోతే ఎవరికో అమ్మేసాడో మనం కూడా అనుకోవాలి కదా మరి ఏది లేక జగనన్న చేసే ప్రజలకు మంచిది చేయకుండా చేయడానికి ఎందుకంటే జనభూమి కమిటీలు అనేవి వస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తారమ్మా గుర్తుపెట్టుకోండి మేము ఎవరం కూడా మాకు తెలుసు ఫలానా పార్టీ వ్యక్తతను ఫలానా ఇతను ఈ పార్టీకి చెందినవాడని మాకు తెలుసినా మేము వాలంటీర్లకు చెప్పము సచివాలయం సిబ్బందికి చెప్పము ప్రతి ఒక్కరికి జగనన్నకు లేని కులం మతం రాజకీయం పార్టీ మాకెందుకండి ఆయన ఇస్తున్నాడు ఆయన ఫలాలు మేము అందించే వారధులు మాత్రమే మీరు అది గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఈ రోజు ఏలూరులో ఆలనాని గారి గురించి ఎత్తడానికి కూడా సరిపోరు ఆయన పదవులు అనుభవించిన వయసంత పదవులు అనుభవించిన కాలము వయసంత కూడా లేదు ఇలా రాజకీయ పార్టీలోకి వచ్చి అలాంటి వాళ్ళు కూడా నాని గారిని మాట్లాడేవాళ్ళు ఈ రోజున మరి ఎందుకంటే నాని గారికి మాటలు తక్కువ చేతలు ఎక్కువ పనిచేసేవాడు ఎప్పుడు మాట్లాడడు పని చేసుకుంటూ వెళ్తాడు మైక్ దొరికింది కదా ఏదో వాగేద్దామని పిచ్చవాగడు మీకు అలవాటు జనాల్లో మీరు లబ్ధి పొందాలి కాబట్టి మీకు గుర్తింపు లేదు కాబట్టి మీరు తెచ్చుకోవాలని చూస్తారు మనకి నాని గారే గతంలో 10,000 మందికి ఇల్లు ఇచ్చారు ఈ రోజు 32,000 మందికి ఇల్లు ఇచ్చారు మనం 2 కోట్ల మంచినీళ్ళు తాగుతున్నామంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి మనకు మంచినీళ్ళు చెరువుని ఇప్పించి ఇచ్చేశారు ఈ రోజు మన పిల్లలు జూనియర్ కాలేజీలో చదువుతున్నారంటే అది కేవలం నాని గారే మరి తమ్ములేరు వరదొస్తే 2-3 రోజులు వర్షం వస్తే మనం ఎక్కడ మునిగిపోతామా అనే ఆలోచనలో ఉండేవాళ్ళం ఈ రోజున ఆ గోడ కడితే ఆ గోడ గురించి తెలియవాడు వచ్చి గోడ గురించి మాట్లాడలేడు ఈ రోజున అదే నాని గారు ఉండబట్టే మనం నెమ్మదిగా నిద్రపోతున్నాము అదే విధంగా మెడికల్ కాలేజ్ అండి ఒక మెడికల్ సీట్ రావాలన్నా చదువుకోవాలన్నా 2 కోట్ల రూపాయలు అవుద్ది అది మనం చదివించుకోగలమా మన పిల్లలను డాక్టర్లు చేయగలమా ఈ రోజున 40 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళెవరు చేయని పని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 500 కోట్లు తీసుకొచ్చి ఈ రోజు ఏలూరులో మెడికల్ కాలేజ్ కడుతుంటే దాని గురించి కూడా విమర్శ చేస్తున్నారు మీరు ఇంకే రకంగా మీరు ప్రజలకు మంచి చేసినా తట్టుకోలేరు మరి మీరు ఏం చేయాలో అది మీరే చెప్పండి ఎంతో డివిజన్ లో ఆటల్లో ఇట్లా ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఇదే కర్మ బాధుడే బాధుడు అలాగే తక్కువ ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు ఒక మంచి పేరు కూడా ఉండదు ఆ ప్రోగ్రాం మనం పలకడానికి వెళ్తున్నారు ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళు మేము వస్తే చేస్తామమ్మా లేదా ఇలా అమ్మా అలా అమ్మా అని చెప్పినా ప్రజలు నమ్మరని వాళ్ళకి తెలిసి ఆయన ఇలాంటి వాడు లేక ఈవిడ ఇలాంటిది ఇలా ఆళ్ళ మీద ఏళ్ళ మీద జగన్ గారి మీద నాని గారి మీద ఏడవడం ఎందుకు మామూలుగా ఏలూరులో ఉన్నాం కాబట్టి ఏలూరులో మేము ఇది చేస్తామని చెప్పుకోండి ప్రజలు నమ్మారా ఓకే లేదు ప్రజలకు ఇప్పుడు ఉంది అవగాహన మాకు మంచి చేసే నాయకుడు ఎవరో ముంచే నాయకులు ఎవరో వాళ్ళకి తెలుసు మరి ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు జుజువర్పు రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు చేసుకోండి ఎందుకంటే వాలంటీర్ అనేవాడు ఉండాలి ఇది వరకు ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరగాలన్నా కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరగాలన్నా ఎవరో ఒకరికి లంచం ఇచ్చుకోవడము ఆ పని కోసం పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు ఉండడము ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా అధికారులనే గడప గడప అనే మంచి ప్రోగ్రామ్ ద్వారా మన ముందుకే పంపిస్తున్నారు మన సమస్యలు ఏంటో తెలుసుకోమంటున్నారు మీరు అది గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ మా నమ్మకం నీవే జగన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఇల్లు కట్టుకుంటే తీసుకున్నాం దానివల్ల మా పెన్షన్లు మాకు వచ్చే పథకాలు ఆగిపోతున్నాయి అంటే దాన్ని ఇప్పుడు తీసేశారు మరి మామూలుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా పథకానికి అర్హులమే ఇప్పుడు కొంతమంది 2 పెన్షన్ నుండి ఒకటి పోయిని మాకు ఇబ్బందిగా ఉంది అని పాపం పెద్దలు బాధపడుతున్నారన్న విషయాన్ని జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళబట్టి ఇప్పుడు మళ్ళా 2వ పెన్షన్ కూడా జగన్ గారు ఆమోదం తెలిపారు ఆ విధంగా ఈ సురక్ష ప్రోగ్రామ్ లోనే మనకి ఎవరికన్నా లబ్ధిదారుల అర్హత ఉండి మనం పొందుకోలేకపోతే ఈ రోజున మనం అప్లై చేస్తే అప్లై చేసిన మరి 2-3 నెలల్లోనే మీకు ఆ పథకం చేరవేయే విధంగా చేయడానికి జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి గారు ఆలనాని గారు ఆదేశానుసారం మేము డివిజన్ లో మేయర్ గారు కూడా మనకు అన్ని విషయాల్లో సహకారం అందిస్తుంటూ ముందుకెళ్తున్నారు మరి ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేసి మరి రానున్న కాలంలో ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ వచ్చే నాయకుల్ని మీరే వాలంటీర్లు అన్న నాయకులనన్న జగనన్న మీరే ఆలోచన చేసుకోండి అమ్మా ఎందుకంటే కరోనా టైంలో మనల్ని కాపాడింది ఆ జగనన్న ఈ వాలంటీర్లు ఎందుకంటే మన చుట్టాలు కూడా ఎవరు రాలా నేను కూడా కరోనా బారిన పడ్డా మా కుటుంబం అంతా ఎవరు పలకరించిన వాళ్ళు లేరు ఎందుకు చెప్తున్నామంటే ఆ బాధ అనుభవించిన పెయిన్ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మరి మనం ఎవరన్నా చిన్న సాయం చేస్తే వెంటనే దేవుడి దయో లేక ఆ మనిషి దయ వల్ల అంటే వాళ్ళకు కృతజ్ఞతగా ఏదో ఒకటి చేస్తాం మనం తీర్చుకోవాల్సిన రుణం ఏదన్నా ఉంది జగనన్న విషయంలో అంటే అది కేవలం మన ఓటు ఒకటే మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి రేపు జగనన్నకి మరి ఏలూరులో ఆలనాని గారు ఉంటేనే ఏలూరు ప్రశాంతంగా నెమ్మదిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తాం ఎందుకంటే ఆయన సెటిల్మెంట్ల నాయకుడు కాదు లంచాలు తీసుకునే నాయకుడు కాదు
నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు. నాని అంటే నమ్మకం, నాని అంటే నిజాయితీ. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని మరి మీ యొక్క సహకారానికి మరి జగనన్న ప్రభుత్వానికి మరి ఆలనాని గారికి కూడా మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపరకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్! జై జగన్! జై ఆలనాని గారు! గత 30 సంవత్సరాలుగా విశేష వైద్య సేవలు అందిస్తున్న విజయ హాస్పిటల్స్ లో ఇప్పుడు డాక్టర్ జి తేజస్వి ఐ కేర్, డాక్టర్ జి తేజస్వి ఎంఎస్ కంటి వైద్య నిపుణులు. వీరి ఆధ్వర్యంలో మోడ్రన్ ఫాకో సర్జరీ ద్వారా నొప్పిలేని కంటి ఆపరేషన్లు, కంప్యూటరైజ్డ్ విజన్ టెస్టింగ్, డయాబెటిక్ కంటి స్క్రీనింగ్, గ్లకోమా, రెటినా స్క్రీనింగ్, కాంట్రాక్ట్ లెన్స్, లాసిక్ కన్సల్టెంట్ మొదలైన వైద్య సౌకర్యాలు కలవు. రితేష్ హార్ట్ కేర్, డాక్టర్ పి రితేష్ ఎండి డిఎం గుండె వైద్య నిపుణులు. వీరి ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య విధానంతో 24 గంటల గుండె వైద్య విభాగం ఏలూరులోనే మొట్టమొదటిసారిగా యాంజియోగ్రామ్, స్టంట్ ఆపరేషన్స్ చేయుటకు క్యాట్లాబ్ సౌకర్యం, ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, ఎమర్జెన్సీ, ICU సేవలు లభ్యం, ఆరోగ్యశ్రీ మరియు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను అందిస్తున్నాం. రితేష్ హార్ట్ కేర్, డాక్టర్ జి తేజస్వి ఐ కేర్, విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శంకరమఠం స్ట్రీట్, ఆర్ఆర్పేట, ఏలూరు.